మహానాయకుడు ఉన్నాడు. ఆయన ఏదో పెద్ద విర్ర వీగిపోతా ఉంటాడు. ఎమ్మెల్యే కూడా లెక్కలేదు ఆయనకు. నేను చెప్తున్నా, నీ ఆటలు నా దగ్గర సాగావు. గట్టిగా అరిస్తే పెద్ద నాయకుడు అనుకుంటున్నావు, కానీ అరవడం కాదు, రౌడీజం చేయడం కాదు, సేవ చేసే కార్యక్రమానికి నాంది పలుకు కానీ సేవ చేయలేని వ్యక్తివి. రౌడీజం చేసే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ సైకో ఒక నాయకుడు ఉన్నాడు, నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేస్తున్నాడు, వీళ్ళందరినీ ఊరి మీద పంపిస్తున్నాడు, మళ్ళా గంజాయి కూడా ఇస్తున్నాడు వీడికి. ముందే కోతి కళ్ళు తాగింది, ముళ్ళు కొట్టింది, ఇంక మనం చెప్పక్కర్లా వీళ్ళ కథ. డాన్సులు చేస్తా ఉంటారు కానీ ఎవరు భయపడక్కర్లా, తాట తీస్తా వదిలిపెట్టే సమస్య లేదు. ఒక్క బకెట్ నీళ్లు తీసుకొని పోయినా కూడా తలకాయలు లేస్తాయని చెప్పి డెల్టా ప్రాంత ప్రజలకు, రాయలసీమ ప్రజలకు మధ్యన కొట్లాట పెట్టాలని చూసినారే, ఇది వాస్తవం కాదా? మాట మాట్లాడితే అబద్ధమా? ఇంకా మీరు గొప్పగా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పే మాట పులివెందులకు నీళ్లు ఇచ్చినాయని చెప్తావా? సార్, గండికోట రిజర్వాయర్ నిర్మించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గండికోట నుంచి లిఫ్ట్ చేసి నీళ్లను పైడిపాలెంకు తీసుకొని పోయి అక్కడి నుంచి పులివెందులకు గీయాలని చెప్పి సర్వే చేపించింది, కానీ ఆలోచన కానీ అన్ని చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు ఏం చేసినారు సార్? చివరిలో వచ్చి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పులివెందులకు నీళ్ళు ఇచ్చింది నేనే, రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది నేనే, నా శత్రువులకైన పులివెందులకు కూడా నేను నీళ్ళు ఇచ్చినా అంటే నాది ఎంత గొప్ప మనసు అని చెప్పి రాజకీయంగా వాడుకునేదానికి, నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకునేదానికి ఇంత నీచానికి దిగజారాలనా? నిజంగానే నీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన అంత చిత్తశుద్ధి ఉంటే, అంత కమిట్మెంట్ ఉంటే సార్, జీడిపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ హంద్రీనివా నీళ్లను, హంద్రీనివా ద్వారా నీళ్లను జీడిపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి కదిరి వరకు కూడా పనులు అయిపోయినాయి. అక్కడి నుంచి మీ కుప్పానికి కేవలం ఒక 150 కిలోమీటర్లో 160 కిలోమీటర్లో మాత్రమే ఉంటుంది. ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఉన్నట్టుండి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు గుర్తొచ్చినాయి, రైతాంగం గుర్తొచ్చింది, వ్యవసాయం గుర్తొచ్చింది, అన్నీ ఎందుకు గుర్తొచ్చినాయి నీకు? రేపు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఒక 10,000 కోట్లు ఇచ్చింది కాబట్టి ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ రైతాంగంలో కూడా గొప్పోడైపోతాడో అని ఒక అసూయతో ఈరోజు మీరు కొత్తగా వచ్చి ప్రాజెక్టుల సందర్శన అని పెట్టి ఇలా బురద జల్లడం 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే మీకు ఎంత మాత్రం కూడా తగదని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు మాట్లాడే మాటలు ఒక చోటికి పోతేయేమో, 2,000 కోట్లు నేను ఖర్చు పెట్టిన ఇరిగేషన్ కోసమని మాట్లాడడం, ఇంకొక ప్రాంతానికి పోయి 5,000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పడము, ఈరోజు మళ్ళీ కడప జిల్లాకు పోయి 12,000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పడము, మీరు ఫస్ట్ ఫిగర్స్లో అన్న ఒక క్లారిటీ ఉంటే గాన బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇరిగేషన్లో మీరు మేజర్గా దేనికి ఖర్చు పెట్టినారా అంటే నీరు చెట్టు కార్యక్రమానికి ఖర్చు పెట్టినారు. మా నందికొట్కూరు నియోజకవర్గంలో నీటి ఉనకలో నీరు చెట్టు చేసినారు. కాబట్టి 100 కోట్లు మీరు, మీ లీడర్లు, మీ కార్యకర్తలు తినడానికి ఈ ఇరిగేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మీరు చెప్పే మాట ఏమరా అంటే, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు చెప్పే మాట సైకో. సరే సైకో అని మాట్లాడుతున్నారు, ఒకటే మాట చెప్తున్నా, ఎవరు సైకో అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నినాదం ఏమరా అంటే, పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన యుద్ధం అని చెప్పినాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పినారో ఆ రోజుటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ చెప్పే మాట ఏమి, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, ఇన్ని చోట్ల ప్యాలెస్లు ఉండే జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఎట్లయితాడు అని మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా మేము పేదవాళ్ళము, జగన్మోహన్ రెడ్డి పేదవాడు అని చెప్పి ఏ రోజు కూడా చెప్పలే. మేము చెప్పే మాట ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ల తరపున పోరాడుతున్నాడు అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు పేదవాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నమ్మరు. నేను చెప్పే మాట ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ తరపున పోరాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెత్తందారుల తరపున పోరాడుతున్నారు. అది ఏ రకంగా అని కూడా మీరు అందరూ అడగండి, మేము సమాధానం చెప్తాం. చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం తెలియాలంటే ఈరోజు నిన్నటి గురించి కాదు మాట్లాడాల్సింది, 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం తెలియాలంటే బిఫోర్ 2004 ఆయన పాలన ఏంటి అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఆ రోజు రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర ధరలు, పెరిగిన నిరుద్యోగ సమస్య, కరువు, రాష్ట్రమంతా కరువు, రైతుల ఆత్మహత్యలు, ప్రజల్లో తిరుగుబాటు,
ఆ తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో ఉండిందిరా ఆ రోజు అంటే నక్సలైట్లు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంతో మందిని ఆ రోజు హత్య చేసినారు. ఎందుకంటే తిరుగుబాటు ఎందుకు వచ్చింది ఆ తిరుగుబాటు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా హైదరాబాదు హైటెక్ సిటీ లాబీయింగు పైరవీలు రియల్ ఎస్టేటు దీనిపైనే కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా గాలికి వదిలేసినాడు. కాబట్టి ఆ తిరుగుబాటు అనేది ఏ స్థాయికి పోయిందిరా ఆ రోజంటే సాక్షాత్తు ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిపైనే బాంబు దాడి జరిగింది. ఎక్కడ? అలిపిరిలో. ఆ స్థాయిలో తిరుగుబాటు వ్యవస్థలన్నీ నాశనం చేసినాడు ఆ రోజు. అంతెందుకు సార్, నా చిన్నతనంలో ఒక సినిమా వచ్చింది సింగిల్ హ్యాండ్ గణేష్, విక్టరీ వెంకటేష్ గారిది గణేష్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఏం చూపించినారంటే వైద్య వ్యవస్థ గురించి చూపించినారు. ప్రభుత్వ హాస్పిటల్లు ఏ రకంగా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లు ఏ రకంగా దాన్ని ఎన్కేష్ చేసుకున్నాయని చెప్పి ఒక సినిమా తీస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉండే డాక్టర్లు అందరూ కూడా అజిటేషన్ చేసినారు. ఏంది మా గురించి ఇంత ఘోరంగా చూపిస్తారా అని. ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే బిఫోర్ 2004 మన రాష్ట్రంలో ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవన్నీ. కానీ సీన్ కట్ చేస్తే 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 4% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్, జలయజ్ఞం కింద ప్రాజెక్టులు, 104, 108 ఇల్లు, హౌసింగ్ ఎంతమందికి కావాలంటే అంతమందికి హౌసింగ్, పెన్షన్స్, ఇది కాకుండా డెవలప్మెంట్, ఇది కాకుండా పొలిటికల్గా ఎవడొచ్చి సాయం అడిగితే వానికి సాయం. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్. సరే, రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ పక్కన పెట్టుకుందాం, చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ పక్కన పెట్టుకుందాం. మళ్ళా 2014 చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినారు. 2014 నీకు అవకాశం ఇస్తే మళ్ళీ నువ్వు ఏం చేసినావు? మళ్ళా జన్మభూమి కమిటీలు, మళ్ళా నీరు చెట్టు కార్యక్రమాలు, మళ్ళా దోమలపైన దండయాత్రలు, మళ్ళా అమరావతి, మళ్ళా రియల్ ఎస్టేటు, మళ్ళా లాబీయింగు, మళ్ళా పైరవీలు. మళ్ళా నువ్వు జనానికి చేసిన మోసానికి ఒక్కసారి నిన్ను దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చినారు. జగన్ సార్కు 151 ఇచ్చినారు కదా. మళ్ళీ ఈరోజు జగన్ సార్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటివి? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు. పొద్దున్న లేస్తేనే ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలని మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ. 125,000 ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చినాడే. ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఓన్లీ ఆన్ మెరిట్. ఎక్కడైనా రికమెండేషన్లు చెల్లినాయా? ఏం 125,000 ఉద్యోగాలు కాదా? వాళ్ళు ఉద్యోగస్తులు కాదా? వాళ్ళు సదుకున్యులు కాదా? వాళ్ళకి అవకాశం కాదా? అది ఏ రకంగా చెప్తారా ఉద్యోగాలే కాదని? అది అయిపోయిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 48,000 ఉద్యోగాలు కోవిడ్ టైంలో ఎంతోమందికి అవుట్సోర్సింగ్, ఇది మన స్టాఫ్ నర్సు పోస్టులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కానీ, ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కానీ ఎంతమందికి ఇచ్చిన ప్రతి ఉద్యోగం కూడా బేసింగ్ ఆన్ మెరిట్. ఎక్కడ కూడా లాబీయింగ్లు కానీ పైరవీలు కానీ ఉద్యోగాలను 5,000, 10,000, 20,000, 100,000 అమ్ముకోవడం కానీ జరగలేదే. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. ఇవి ఏవి కూడా మీరు ఓర్చుకోలేకుండా పేదవాళ్లకు పెత్తందారులకు మధ్య 100% రాబోయే ఎన్నికలు పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన యుద్ధం. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కన, పేదవాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి పక్కన, ఇది మా కాన్సెప్ట్ అని చెప్తే కానీ ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు. తెలివి లేని మాటలు, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కింద ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే వాళ్ళకందరికీ ఇది నా సమాధానం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా నేను నందికోటి గురికి వచ్చినారు కాబట్టి దీనిపైన కూడా నేను క్లారిటీ ఇవ్వాలా. ఆయన ఏమంటాడంటే వీలైతే ప్రజాసేవ చేయండి, అంతే తప్ప దౌర్జన్యాలు రౌడీజం చేస్తే సహించను అంటున్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా బాగా చెప్పినారు సార్. బాగా చెప్పే ముందర మీరు ఒక విషయం ఏం ఆలోచించాలా అంటే మీ పక్కన ఎటువంటి వ్యక్తిని పెట్టుకొని మీరు ఈ మాట మాట్లాడుతున్నారు? మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి గురించి మీకు తెలుసా తెలియదా, లేదా తెలిసినా తెలియనట్టు మీరు నటిస్తున్నారా? నిన్నగాక మొన్న మాండ్ర శివానందరెడ్డి పైన, అతని భార్య పైన మంచిరేవులలో 142 కబ్జా చేసినారని ఒక కబ్జా కేసు ఉంటే దాంట్లో సుప్రీంకోర్టు నిన్ననే డైరెక్షన్ ఇచ్చింది, అవి గ్రేహౌండ్స్ భూములు, దీంట్లో శివానందరెడ్డికి కానీ అతని భార్యకు కానీ అతని అనుచరులకు కానీ లేదా పార్ట్నర్లకు కానీ దీంట్లో ఎటువంటి రైట్ లేదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు సార్ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి రిపోర్ట్. అటువంటి కబ్జా కోరును పక్కన పెట్టుకొని మీరు చెప్పేది ఏం సార్? దౌర్జన్యాల గురించి మాట్లాడతారా? సార్, నేను విమర్శించడం లేదు సార్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి మాటలు మీకు చెప్తున్నా. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే 2 రోజుల క్రితం బుద్వేల్లో, హైదరాబాద్ బుద్వేల్లో దళితులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ను దళితులను భయపించి బెదిరించి గవర్నమెంట్ దగ్గర కన్వేయన్స్ సర్టిఫికేట్, కన్వేయన్స్ డీడ్ తెచ్చుకొని 60,000 రిజిస్టర్ చేపించుకుంటే పేదవాళ్లను బెదిరించి భయపించి ఈ శివానందరెడ్డి కబ్జా చేసినాడని చెప్పి బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు.
రేపో ఎల్లుండో నేను కోర్టుకు పోతా, పిల్లేస్తా, ఇవి ఖచ్చితంగా పేదవాళ్ళకే దక్కాల, పేదవాళ్ళ దగ్గర నుంచి 10,000 గజానికి కొనుక్కొని ఈరోజు మార్కెట్లో 100,000-150,000 అమ్ముతున్నాడని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు సార్. సార్ మీరు గమనించాల్సింది, ఈ మాటలు చెప్తుండేది సిద్ధార్థరెడ్డి కాదు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే ప్రముఖ మీడియా ఛానళ్ళన్నీ శివానందరెడ్డి అనే వ్యక్తి నయీం లాంటి క్రిమినల్స్తో సంబంధాలు పెట్టుకొని 20,000,000,000 ఆస్తులు సంపాదించినాడని చెప్పి ఎన్టీవీ లాంటి ప్రముఖ న్యూస్ ఛానల్స్ అన్ని టెలికాస్ట్ చేసినాయి సార్. అవి చెప్పింది నేను కాదు సార్, మన రాష్ట్రంలోని ప్రముఖ మీడియా ఛానళ్ళు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వాళ్ళని అడగండి. అంతేకాకుండా కొండాపూర్లో ఒక చెరువుని కబ్జా చేసినాడని చెప్పి అప్పటి శేరలింగంపల్లి ఎమ్మెల్యే అయినటువంటి బిక్షపతి యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి శివానందరెడ్డి ఈ కబ్జాకు కారణమని మాట్లాడినాడు సార్. అంతేకాకుండా శివానందరెడ్డి గారు అతని సర్వీస్ ఉండగానే వాలంటీర్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నాడు సార్? అతను చేసిన తప్పులు కబ్జాలు ఎక్కడ బయటపడిపోతాయో అని చెప్పి ఆ రోజు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉండే అంశాలు సార్, మీకు చెప్తున్నవి ఆన్ రికార్డ్. ఆన్ రికార్డే ఇన్నుంటే ఆఫ్ ది రికార్డ్ ఎన్నుంటాయి సార్? వీళ్ళు చేస్తున్న పని ఏందిరా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో అంటే, హైదరాబాద్లో చుట్టుపక్కల ఏమైనా అసైన్డ్ భూములుంటే అక్కడున్నే దళితులను పిలుచుకొని బయపిచ్చి వాళ్ళ దగ్గర జీపీఏ చేసుకొని ఆ తర్వాత గవర్నమెంట్లో మేనేజ్ చేసి గవర్నమెంట్లో వాళ్ళు మేనేజ్ చేసుకునే తర్వాత కన్వేయన్స్ డీడో ఇంకొక రకంగానో వాటిని రిజిస్టర్ చేయించుకొని ఒరిజినల్ పట్టాలు రైతులకు ఇప్పించుకొని వాటి దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకొని కోటాను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు సార్. దయచేసి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కానీ పక్క రాష్ట్ర ప్రజలైన తెలంగాణ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు కానీ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఇటువంటి వ్యక్తులను పెట్టుకొని ఇటువంటి రాక్షసులను ఎందుకు చెప్తున్నానంటే సార్, మీ పక్కనుండే వాళ్ళని జైలుకు పంపించింది మీరే సార్. మీ పక్కనుండే పాణ్యం ఎమ్మెల్యే అయిన గౌరవ వెంకటరెడ్డి గారిని అతనికి లైఫ్ పడేలాగా చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరే సార్. ఈరోజు వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని వాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత లైఫ్ ఇచ్చినారో మమ్మల్ని అడగద్దండి సార్, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలను అడగండి. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టుకొని, మా వయసు చాలా చిన్నది సార్, ఇంత చిన్న వయసులో మీరు వేరే అలిగేషన్స్ ఏమేమి చేస్తారో తెలియదు కానీ ఎంతసేపు మాట్లాడినా దౌర్జన్యం హింస, వీళ్ళపైన క్రిమినల్స్, క్రిమినల్ రికార్డ్స్ అని చెప్తున్నారు కదా సార్. మా జీవితంలో మేము పోయింటే క్రిమినల్స్ జోలికి పోయినాం తప్ప సామాన్యుల జోలికి, అమాయకుల జోలికి మేము ఎప్పుడు కూడా పోలేదు, పోము కూడా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, జనాలు వచ్చినారు మీటింగ్ సక్సెస్లు అయినాయి అని చెప్పి అక్కడ ఇక్కడ అని మీరు చెప్పుకుంటే తిరుగుతున్నారు యువగలం సక్సెస్ అని. మీ నాయకత్వానికి మా నాయకత్వానికి ఒకటే తేడా చెప్తా, జనాలున్నే కాడ డ్రోన్లు పెట్టుకునేటోళ్ళు మీరు, డ్రోన్ పోయినంత దూరం జనాలుండేది మాకు, అది మీకు మాకు తేడా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, దయచేసి ఆధారం లేకుండా ఆరోపణలు చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.